మీ పేరేంటి? నా పేరు ధర్మారావు. ఎస్, మన కాన్స్టిట్యూన్సీ కానీ మీ మండలం ఇది ఉన్నటువంటి సందగౌడ మండలం అభివృద్ధి ఎలా జరిగింది? 70% అభివృద్ధి. పాత కొండుమల్లి టైంలో రోడ్డు సంతకట్టి రాదం రోడ్డు నియోజకవర్గంలో ఆయన కోర్టు వేయడం వల్ల అయిపోయింది. అందువల్ల రోడ్డు ప్రాబ్లం, అది ఒకటే. ప్రభుత్వ పథకం ఇబ్బంది పెట్టలేదు, అందరూ పథకాలు తీసుకుంటారు, మరి ఇంకేట్లేదు. ఒక రోడ్డే ప్రాబ్లం అండి, అది మేజర్. చిన్నది కాదు, ఆయన అప్పుడు టైంలో వచ్చిన రోడ్డే పోయింది కాబట్టి ఆ రోడ్డే అవ్వలేదు. అన్ని బ్రహ్మాండంగా ఉన్న హాస్పిటల్స్, అన్ని పిహెచ్సి సెంటర్స్ అన్ని బాగున్నాయి. విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా బాగుంది. ఎలాగ అవుతుంది వాస్తవం? ఈ ప్రభుత్వంలో డబ్బులు వస్తున్నాయి, రేపు వచ్చి చంద్రబాబు నాయుడు లాంటి వాడు అనొచ్చు, డబ్బులు ఎవరు అంతే, అది గ్యారంటీ. అంతే వాస్తవం అండి, అది అభివృద్ధి అవసరం. అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది, ఇంకే అభివృద్ధి. పై సచివాలయం లేబెట్టి సచివాలయ వ్యవస్థ వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. అది ఆ విషయం నేను తప్పుగా ప్రభుత్వానికి ఏ పార్టీతో పక్కన పెట్టండి, పార్టీలతో పక్కన. చంద్రబాబు నాయుడు అయితే పసుపు వంకల్లాగా ఉంటాయి. ఈయన మాత్రం అమ్మఒడి అన్నీ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఒక్క సంతకటి రాజన రోడ్డు పోలేదండి, అది ఒకటి చెప్పగలనండి. మాకు కావాల్సింది మా నియోజకవర్గంలో. ఉమా రామలింగేశ్వరరావు అండి. శ్రీహరినాయుడుపేట అండి. భూమి ఉంది నాకు, 2.5-3 ఉంటుందండి. కానీ చెంటు భూమి కూడా రావట్లేదు, చెంటు భూమి కూడా రావట్లేదు. అదే మాకు వచ్చినట్ట చేయాలని కోరుకుంటున్నాను. అది ఆన్లైన్లో రావట్లేదు. అది అంతే మా ఫ్యామిలీ, అదే మా కుటుంబం ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఉన్నాయి. అదే మాకు వాళ్ళే చేస్తారా, మనం చెప్పాము ఎవరికి కలిసాము చేస్తాము అవుతాయి సర్వే అవుతాయి అంటాడు, సర్వే అంటాను సర్వే చేయట్లేదు. రీసర్వే అవుతుంది అవుతే ఆగండి. ప్రభుత్వ పాలనలో ఈ మళ్ళీ రీసర్వేలు ఇవన్నీ పెట్టారు కదా, ఇది పెట్టడం మంచిది. ఇప్పుడు సాగు మీ చేతిలో. అదే సార్, అదే మరి దానికోసం ఎదురు చూస్తారు సార్, కానీ అవ్వలేదు. మాది కృష్ణా పంచాయతీ అభివృద్ధి అంతా పర్లేదు, కాకపోతే మాకు అది ఒక్కరో అయితే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. మీ ఒక్కడి గురించి అదే, మిగిలిన వాళ్ళందరూ అదే ఒక్కరో చేస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. అది